ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గతంలో ప్రభుత్వం ఇస్తానని చెప్పి ఎగరగొట్టిన రాయితీలు ఎంత అని చూస్తే మొత్తంగా 2014-15 నుంచి 2018-19 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి ఎగరగొట్టిన బకాయిలు ఎంత అని చెప్పి చూస్తే, ఎగరగొట్టి బకాయిలుగా పెట్టిన సొమ్ము ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 828 కోట్ల రూపాయలు పెండింగ్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ 828 కోట్ల రూపాయలకు 2019-20 సంవత్సరం, అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-20కి సంబంధించిన పారిశ్రామిక రాయితీలను కూడా కలిపి మొత్తంగా 905 కోట్ల రూపాయలు పూర్తిగా పూర్తిగా వీళ్ళకున్న మొత్తం బకాయిలన్నీ కూడా క్లియర్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెలకు సంబంధించి, 3 నెలలకు సంబంధించి వాళ్ళకు సంబంధించిన ఫిక్స్డ్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో కరెంటుకు సంబంధించి మొత్తం 188 కోట్ల రూపాయలు కూడా పూర్తిగా మాఫీ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఈ చిన్న చితక పరిశ్రమల కోసం మంచి చేసేదానికోసం 200 కోట్ల రూపాయలతో ఒక కార్పస్ నిధిని క్రియేట్ చేసి ప్రతి పరిశ్రమకు 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల దాకా తక్కువ వడ్డీకి, అంటే 6% నుంచి 8% వడ్డీ లోపే వీళ్లకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వమే దగ్గరుండి చేస్తూ ఉంది అని చెప్పి కూడా ఈ పరిశ్రమలకు భరోసా ఇచ్చే మాటలుగా చెప్పదలుచుకున్నా. ఈ రుణాలు ఏదైతే తీసుకుంటారో ఆ రుణాల మీద 6 నెలల పాటు మారటోరియం ఉంటుంది, ఏమీ కట్టాల్సిన పని లేదు. ఆ తర్వాత 6 నెలల తర్వాత 3 సంవత్సరాలలో తక్కువ వడ్డీతో ఈ రుణాలు తిరిగి చెల్లించవచ్చని చెప్పి కూడా ఈ చిన్న పరిశ్రమలకు అన్నిటికీ కూడా చెప్పదలుచుకున్నా. ఈ పరిశ్రమల నుంచే ఖచ్చితంగా 25% కొనుగోలు చేసేట్టుగా ప్రభుత్వం జీవో జారీ చేసింది, ఉత్తర్వులు ఆదేశించింది. ఇటువంటి పరిశ్రమల దగ్గర నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి, వీళ్ళకు తోడుగా ఉండాలి అని చెప్పి ఒక 25% మేర ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయాలని చెప్పి ఆ మేరకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా వీటిలో కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఏదైతే ఈ ఎంఎస్సీలు ఉంటాయో, అంటే ఇటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇంకా వీళ్ళకు తోడుగా ఉండేందుకు ప్రభుత్వానికి ఏటా ఈ చిన్న పరిశ్రమల ద్వారా దాదాపుగా ప్రభుత్వం 360 రకాల వస్తువులు, ఇతర సామాగ్రి ఇటువంటి చిన్న పరిశ్రమల దగ్గర నుంచి కొనుగోలు చేయొచ్చు అని చెప్పి ప్రభుత్వం లెక్కలు కట్టింది. ఆ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అందులో 4% ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయాలి. ఒక 3% ఎక్కడైతే మహిళలు నడుపుతూ ఉన్నారో, వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా 3% అన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచే సేకరించాలి అని చెప్పి కూడా ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.